నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 23, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 6:12. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘశుద్ధ చతుర్దశి. చతుర్దశి తిథి ఫిబ్రవరి 22 గురువారం మధ్యాహ్నం 1:47 ఫిబ్రవరి 23 శుక్రవారం మధ్యాహ్నం 3:18 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘశుద్ధ పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం ఫిబ్రవరి 23 శుక్రవారం రాత్రి 7:21 వరకు ఉంటుంది. తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. శుక్రవారం రాత్రి 7:26 వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగం శోభన మధ్యాహ్నం 12:47 వరకు. తదుపరి అతిగండ కరణం వణిజ మధ్యాహ్నం 3:36 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారుత, అనగా శనివారం తెల్లవారితే 4:48 వరకు. తదుపరి భవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం ఉదయం 7:10 నుండి 8:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:35 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి 1:21 వరకు. రావుకాలం ఉదయం 10:30 నుండి 12:12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు. గులిక కాలం ఉదయం 8:18 నుండి 9:43 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారుత 5:06 నుండి 5:54 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:38 నుండి రాత్రి 7:25 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం అండి. మరియు పదకవిత పితామహుడు అన్నమయ్య గారి వర్ధంతి కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు గృహప్రవేశం చేయడానికి మరియు శంకుస్థాపనలు చేయడానికి మరియు అద్దె ఇంట్లో దిగడానికి మరియు వివాహాలకు సంబంధించిన వస్త్రాలు కానీ బంగారం కానీ మరే పనులు వస్తువులు కానీ కొనడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గోధుమరాయి వేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గర్భాధానం చేయడానికి మరియు అక్షరాభ్యాసం చేయడానికి మరియు బారసాల చేయడానికి మరియు సీమాంతం చేయడానికి అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట చేయడానికి మరియు బోర్లు తీయడానికి ఈరోజు చాలా మంచిదండి. ఉద్యోగాలు కానీ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్స్ కానీ అప్లై చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం అండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.